టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారా? రాజకీయ సమీకరణాలు మారిపోతున్నట్లుగా అగుపిస్తున్నాయి. ఇన్నాళ్ళు కేంద్రంతో సఖ్యతతో సంబంధాలు మెయింటైన్ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూట్ మారుస్తున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొంత గందరగోళంలోనే ఉన్నా మరోవైపు బీజేపీతో తెంచుకోవడానికి కూడా రెడీ అవుతున్నాడని స్పష్టమవుతోంది. ఆల్రెడీ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానికి తోడు తన పాలనపై ప్రజా వ్యతిరేకత ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో రెండూ కలిస్తే మొత్తానికే మునుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే కమలం పార్టీతో పొత్తును చిత్తు చేయడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది. వచ్చే ఎన్నికలకు ఎలా వెళ్లాలో చంద్రబాబు ముందు మార్గం కనిపించడం లేదు. రాజధాని అంశం ఇంకా బాలారిష్టాలు దాటలేదు. కనీసం డిజైన్లు సెట్ చేయడానికే చంద్రబాబు నాయుడికి 4 సంవత్సరాల సమయం చాలడం లేదు. ఇక తాత్కాలిక రాజధాని అంటారా, అది నాణ్యత చంద్రబాబు పరువును తీసేసింది. ఇక ప్రతిపక్షం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను లాగినా అది బలంగానే కనిపిస్తోంది. పాదయాత్రతో జగన్ జనంలోకి దూసుకువెళుతూ చంద్రబాబుకు చుక్కలు చూపుతున్నాడు. మరోవైపు గత ఎన్నికల హామీల అమలు ఇప్పటికీ జరగలేదు. పెన్షన్ల విషయంలో బోలెడంత వ్యతిరేకత నెలకొని ఉంది. ఇక పోలవరం విషయంలోనూ చంద్రబాబు ఆటలు సాగడం లేదు. అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఉండమన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వైఫల్యాలు, మాట తప్పడాలు, ప్రబలైన ప్రజా వ్యతిరేకత వీటన్నింటినీ డైవర్ట్ చేయాలంటే బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడమే మేలన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే తగ్గట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట తీరును చూస్తుంటే అతి త్వరలోనే టీడీపీ తరఫు నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు రాజీనామా చేయవచ్చునని సమాచారం. తద్వారా బీజేపీ వ్యతిరేక గేమ్ను చంద్రబాబు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఇలా రెచ్చిపోతే మోదీ, అమిత్ షాలు చూస్తూ ఊరికే ఉంటారా?